శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా గోవిందనామం చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద తిరుమలవాస గోవింద తులసీవనమాల గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. తిరుమలవాస గోవింద అనగా తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడను పేరుతో శ్రీహరి కొలువై ఉండడం చేత తిరుమలవాస గోవింద అంటారు. తులసి వనమాల గోవింద అనగా తులసి దళములచే తయారు చేయబడిన దండలు అనిన శ్రీ మహావిష్ణువునకు మహాప్రీతి కనుక తులసి వనమాల గోవింద అంటారు. రోజుకో గోవింద నామం అన్న విన్న పుణ్యమే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ ప్లవనామ సంవత్సరం, శ్రావణమాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, బహుళపక్షం, సెప్టెంబర్ 3, 2021, శుక్రవారం, తిథి ఏకాదశి ఉదయం 7:44 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం పునర్వసు సాయంత్రం 4:42 వరకు, తదుపరి పుష్యమి, యోగం వ్యతిపాత ఉదయం 10:11 వరకు, తదుపరి వర్యాన, కరణం బాలవ ఉదయం 7:44 వరకు, తదుపరి కౌలవ రాత్రి 8:09 వరకు, తదుపరి తైతుల సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 6:19 చంద్రోదయం రాత్రి 3:10 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:47 అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:07 వరకు, యమగండం మధ్యాహ్నం 3:13 నుండి 4:46 వరకు, గుళిక కాలం ఉదయం 7:27 నుండి 9 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:13 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:31 నుండి 1:21 వరకు, వర్జం రాత్రి 1:03 నుండి 2:43 వరకు, శుభ సమయాలు అమృత గడియలు మధ్యాహ్నం 2:08 నుండి 3:51 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:31 వరకు, శుభ గడియలు సాయంత్రం 5:17 నుండి 6:56 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:08 వరకు, సెప్టెంబర్ 3, శుక్రవారం. ఈరోజు తిథి ఏకాదశి ఉదయం 7:40 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఈరోజు ఉన్న యోగం వ్యతిపాత యోగం ఉదయం 10:11 వరకు ఉంది, అది అనుకూలమైన యోగం కాదు. ద్వాదశి పక్ష చిత్ర తిథి కాబట్టి తిథిరంధ్రంగా ఉదయం 7:44 నుండి ఉదయం 11:50 వరకు వదిలివేయాలి. ఉదయం 11:54 వరకు మంచి సమయం కాదు. రాహుకాలం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:07 వరకు ఉంది, అంటే ఉదయం నుండి మధ్యాహ్నం 12:07 వరకు అనుకూలమైన సమయం కాదు. ఆ తర్వాత సమయంలో దుర్ముహూర్తం, యమగండం లేకుండా చూసుకొని వాహనాలు, ప్రాపర్టీస్ వంటివి కొనుగోలు చేసుకోవచ్చు. ప్రయాణాలు చేయాలనుకునే వారు కూడా దుర్ముహూర్తం లేకుండా చూసుకొని ఈరోజు ఉన్న నక్షత్రాలు మీ జన్మ నక్షత్రాలు కాకపోతే ప్రయాణాలు కూడా చేసుకోవచ్చు. ఈరోజు చంద్రుడు ఉదయం 10:20 వరకు మిథున రాశిలోను, ఆ తర్వాత కర్కాటక రాశిలోను, సూర్యుడు సింహరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ఉదయం 10:20 వరకు వృశ్చిక రాశి వారికి, ఆ తదుపరి ధనుసు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు ఉదయం 10:20 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనస్సు, మకరం. 10:20 నుండి చంద్రబలం ఉన్న రాసులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. తారాబలం. ఈరోజు పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి. పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఒక రోజుకి ఎన్ని ముహూర్తాలు ఉంటాయి? మీకు తెలిసిన సమాధానం కామెంట్స్లో తెలపండి. మా సమాధానం కోసం రేపటి పంచాంగం మిస్ కాకుండా చూడండి. నిన్నటి ప్రశ్న: ముహూర్తం అంటే ఎంత సమయం? సమాధానం: ఒక ముహూర్తం అంటే 48 నిమిషాల కాలం. ఈరోజు ప్రత్యేకతలు: తెలుగు సినీ సంగీత దర్శకులు రమేష్ నాయుడు గారి వర్ధంతి, సంస్కృతాంధ్ర రచయిత్రి కాంచనపల్లి కనకమ్మ గారి జయంతి, సినీ నటులు అర్జున్ బాజ్వా గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 3 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి: ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి: ఖర్చులు అధికంగా ఉంటాయి. మిథున రాశి: స్నేహితులతో గడుపుతారు. కర్కాటక రాశి: గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి: బహుమానాలు అందుకుంటారు. కన్యారాశి: ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. తులారాశి: పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ధనుస్సు రాశి: పనుల్లో జాప్యం జరుగుతుంది. మకర రాశి: అడ్డంకులు సృష్టించేవారు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి: గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీనరాశి: ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.